ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలంలోని ఆదివాసీలు స్థానిక సాయిబాబా దేవాలయం నుండి పాపకొల్లు క్రాస్ రోడ్డు వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలంలోని ఆదివాసీలు స్థానిక సాయిబాబా దేవాలయం నుండి పాపకొల్లు క్రాస్ రోడ్డు వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆదిలాబాద్ జిల్లా ఎంపీ సోయం బాబురావు ముఖ్య అతిథిగా హాజరై జెండా ఆవిష్కరించారు. అనంతరం పాపకొల్లు క్రాస్ రోడ్డు వద్ద కొమరంభీం విగ్రహావిష్కరణ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సోయం బాబురావు మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో ఆదివాసులకు అన్యాయం జరుగుతుందని, ఆదివాసులు జీవన ఆధారం కొరకు పోడు భూములు సాగు చేసుకుంటే ఈ కేసీఆర్ ప్రభుత్వం పోలీసులను రెచ్చగొట్టి ఆదివాసులను భయభ్రాంతులు గురి చేస్తున్నారని, కేసీఆర్ ప్రభుత్వానికి ఒకటే హెచ్చరిస్తున్నా, గిరిజనులు సాగు చేసుకుంటున్న భూములు జోలికి వస్తే 400,000 మంది ఆదివాసులను తీసుకుని ఫామ్ హౌస్ ని ముట్టడి చేస్తామని ఆయన ప్రభుత్వాన్ని హెచ్చరించారు. మీరు ఫోటోలు ఇస్తే అన్నవరా ఆదివాసి అన్నవరా ప్లీజ్ దయచేసి అక్కడ రెండు పనులు ఉన్నాయి, దయచేసి అక్కడ రెండు పనులు ఉన్నాయి, ఆ రెండు పనులు మీడియా మిత్రులు సహకరించాలి ప్లీజ్. ఆదివాసులు అంటే క్రమశిక్షణ మారిపోయి ప్లీజ్ మా మాటను ఆలకించండి ప్లీజ్, దయచేసి అండ తిగండి అన్న ప్లీజ్ అన్న అర్థం చేసుకోండి ప్లీజ్ సార్ సైడ్ దయచేసి చూడండి చూసారా పురుడు చూసారా ఎలా ఉంటుంది పురుడు చెప్పండి ఇప్పుడు నిజమైన పులి కూడా ఇక్కడ లైవ్ లో ఉంది కొమరం పులి జయ జయ ఆదివాసీ ఆదివాసుల ఐక్యత ఆదివాసుల ఐక్యత. ఈరోజు ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా ఆదివాసీ అక్కలకు చెల్లెలకు గిరిజనేతర అక్కలకు చెల్లెలకు గిరిజనేతరల దాదలకు తమ్ములకు అదేవిధంగా ప్రపంచ ఆదివాసీ దినోత్సవం రోజునాడు మన జాతి కోసం పోరాటం చేసి ఆనాడు నైజాంతో వ్యతిరేకంగా పోరాటం చేసి అమరుడైన మన కొమరం పులి విగ్రహావిష్కరణ సందర్భంగా నాతో పాటు చుంచు రామకృష్ణ గారు, ఎక్స్ ఎమ్మెల్యే సత్యవతి గారు, స్థానిక ఎంపీపీ గారు వీరమల్లు గారు, సీతారాం గారు, అదేవిధంగా స్థానిక సర్పంచ్లు శ్రీరామ్ గారు,
అదేవిధంగా పత్రికా మిత్రులందరికీ కూడా, ఆదివాసి దాతలు దాదలు చెల్లెలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. మొదటిగా ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా మీకందరికీ ప్రత్యేకంగా ఉత్లాభి వందనాలు. ఈరోజు ఏదైతే ఈరోజు కొమరం భీము ఆనాడు పోరాటం చేసిండు, దేనికోసం పోరాటం చేసిండు అంటే భూమి మాకే కావాలా, జల్ జంగల్ జమీన్ కోసం పోరాటం చేయడం జరిగింది. ఆనాడు మన వీరులు దేనికోసమైతే పోరాటం చేసినారో ఈనాడు మన ఆదివాసీ దాదలు దానికోసమే పోరాటం చేస్తున్నారు అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వాలకు సిగ్గుండాలని కూడా ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేయడం జరుగుతోంది. ఈ రాష్ట్రంలో ఆనాడు తెలంగాణ రాష్ట్రం సపరేట్ అయ్యే రోజు, తెలంగాణను ఆంధ్రప్రదేశ్ ను విడదీసే రోజు ఇది ఆదివాసుల. ఆదివాసి